ఈ నెల 28న సిద్ధిపేట పట్టణంలో నిర్వహించే కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సిద్ధిపేట జిల్లా తొగుట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు నరసింహులు మాజీ ఎంపీటీసీ రమేష్ పిలుపునిచ్చారు. పద్మశాలి సంఘంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన పోస్టర్లను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. పద్మశాలి కులబాంధవులందరూ పాల్గొని పద్మశాలిల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆదివారం నాడు 28వ తారీఖు నాడు సిద్ధిపేటలో విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. దీనికి మన జిల్లాలోని పద్మశాలి కులస్తులు అందరూ రాగలరు. ఎందుకంటే ఈయన యొక్క కొండ లక్ష్మణ్ బాపూజీ మరి కేంద్ర మంత్రిగా పనిచేయడమే కాకుండా మరి మరి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రివారిగా పనిచేసినటువంటి అనుభవము అతనికి ఉన్నది. మరి అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పట్లో బాగా పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నేత కూడా. అలాంటి మహానుభావుని యొక్క విగ్రహము పెట్టడం శుభ సూచకము. దీనికి అందరూ కూడా పద్మశాలి కులస్తులందరూ తప్పకుండా తమ విధిగా హాజరు కావాలని కోరుచున్నాను. సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ గారి కాశ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ నెల 28/8/2022 రోజునాడు కార్యక్రమం జరగబోతుంది. కావున తోట మండల పద్మశాలి సంఘం కులబాంధవులందరూ విచ్చేసారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మేము కోరుతున్నాం.